బ్రేకింగ్ కాసేపట్లో ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశాన్ని చర్చించనున్నారు. ఎటు తేలకపోవడంతో ఏం చేసేది లేక పాక్ అంతర్జాతీయ వేదికను ఆశ్రయించింది. దీనికి చైనా వంత పాడడంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీనిపై రహస్య చర్చ జరగనుంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజనపై కాసేపట్లో భేటీ జరగనుంది. భారత్ తీసుకున్న నిర్ణయంపై చర్చించనుంది ఐక్యరాజ్య సమితి. అయితే 5 శాశ్వత సభ్య దేశాల్లో చైనా మినహా మిగిలిన 4 దేశాలు భారత్కి మద్దతు తెలుపుతున్నాయి. ఈ వ్యవహారంలో మొత్తం కథను వెనకుండి నడిపిస్తున్నది డ్రాగన్ కంట్రీ చైనాయే. చైనా చేతిలో కీలుబొమ్మగా మారాడు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్. భారత్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయంటూ ఇమ్రాన్ పనికిమాలిన కామెంట్లు చేశాడు. భారత్తో యుద్ధానికి సిద్ధమంటూ 2 రోజుల కిందట ప్రకటన చేసిన ఇమ్రాన్ మన దేశంపై అక్కసు వెళ్లగక్కుతున్నాడు. ఇప్పటికే సంజావతా ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు, అలాగే భారత్కి చేసేటటువంటి ఎగుమతులు దిగుమతులను రద్దు చేసుకున్నారు. దానివల్ల పాకే అంతిమంగా నష్టపోయింది. కేజీ టమాటో 300 రూపాయలు పలుకుతోంది. అక్కడ భారత్కి వచ్చేటటువంటి దిగుమతుల కంటే పాక్కి భారత్ నుంచి వెళ్ళేటటువంటి ఎగుమతులే ఎక్కువ, కాబట్టి అంతిమంగా పాకే నష్టపోయింది. ఇక ఈ విధంగా ఏమీ జరగడం లేదని పాక్తో జతకట్టి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వేదిక మీదకి పాక్ అంశాన్ని తీసుకెళ్ళింది. భారత్ పదే పదే చెబుతోంది కశ్మీర్ 370 రద్దు, కశ్మీర్ అంశం ఏదైతే ఉందో అదంతా కూడా భారత్ అంతర్గత వ్యవహారం, పక్క దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదు అంటూ పదే పదే చెబుతున్నప్పటికీ కూడా పాక్ కడుపు మంట తీరడం లేదు. ఏ విధంగా రద్దు చేస్తారు, ఆ తర్వాత పీఓకే మీద దృష్టి సారిస్తామంటూ అమిత్ షా వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ విషయం పాక్కి మింగుడు పడ్డం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ని రకాలుగా ఏమేం చేయాలో అన్నీ చేస్తోంది. దీనికి చైనా మద్దతునిస్తోంది. చైనా ప్రత్యక్షంగా మద్దతునివ్వనప్పటికీ పాకిస్తాన్ వెనుకుండి చైనా ముందుకు నడిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ చైనాకి ఒక చెంచాగా మారాడని చెప్పుకోవాలి. చైనా మద్దతుతో ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ అంశాన్ని చర్చించబోతూ ఉన్నారు. అనేక దేశాల్లో ఇలాంటి అంశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి, కానీ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ చైనా భద్రతా మండలిలో సభ్యదేశంగా ఉంది. ఈ అండ చూసుకొని చైనా ప్రస్తుతం ఈ అంశాన్ని టేబుల్ మీదకు తీసుకొచ్చింది. అయితే ఉన్నటువంటి 5 దేశాల్లో 4 దేశాల మద్దతు భారత్కు ఉంది. ఒక్క చైనా మాత్రం పాక్తో జతకట్టి ఈ అంశాన్ని ఏదో యాగీ చేసి లబ్ధి పొందాలని చూస్తోంది. కానీ అంతిమంగా జరిగేది మాత్రం ఏమీ ఉండదు. కాస్త చర్చ జరుగుతుంది, కాస్త అంతర్జాతీయ మీడియాలో అంతర్జాతీయ సమాజంలో విషయం కాస్త హైలైట్ అవుతుంది. అంతకుమించి భారత్కి జరిగే నష్టం ఏమీ ఉండదు. కానీ పాకిస్తాన్ దీని నుంచి ఏదో బావుకోవాలనే ఉద్దేశంతో పదే పదే ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొస్తోంది. యుద్ధానికి సిద్ధమంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు. ఏం చేయాలో పాలు పోని స్థితిలో తన అక్కస్సును ఈ విధంగా పాకిస్తాన్ వెళ్ళగక్కుతోంది. కశ్మీర్ విభజనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి ఇటీవల లేఖ రాసింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ యుఎన్ఎస్సీకి రాసిన లేఖలో జమ్మూ కాశ్మీర్ అంశంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై అత్యవసర సమావేశాన్ని జరపాలని కోరారు. దీనిపై స్పందించిన ఐరాసా ఇతర సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ సమావేశంలో పాకిస్తాన్ పాల్గొనదు. ఈ రహస్య సమావేశం ద్వారా పాక్కు ఏమాత్రం ప్రయోజనం కలిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల్లో చైనా మినహా మిగిలిన 4 దేశాలు భారత్ నిర్ణయాన్ని ఇప్పటికే సమర్థించాయి. కాబట్టి అవుట్ ఆఫ్ 5 కంట్రీస్ 4 దేశాలు మద్దతు పలుకుతున్నాయి. కాబట్టి చైనా ఒక్కటి ఊడబడిచేది ఏమీ ఉండదు అక్కడ. కాకపోతే చర్చలు తీసుకురావాలి, దాని నుంచి ఏదో లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతో పాకిస్తాన్ ఈ వ్యవహారానికి కొమ్ము కాస్తోంది. చైనా అండతో ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా విభజించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పీఓకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, ఇటు చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ లద్దాఖ్ కావచ్చు, ఈ రెండు ప్రాంతాల మీద ఆ ప్రభావం ఆ తర్వాత తదుపరి పరిణామాల్లో ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్కి ఎక్కువ నష్టం, కాబట్టి పాకిస్తాన్ దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది నిర్ణయంతో. దీంతో పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక కాలుగాలిన పిల్లల తిరుగుతోంది. ఆ దేశానికి ఈ దేశానికి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటోంది.
సంజౌతా ఎక్స్ప్రెస్ రెండు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడానికి భారత్ నుంచి పాక్లోకి ప్రవేశించేటటువంటి రైలు ఇది. దీంతో ఎంతోమంది ప్రయాణికులు అటు పాకిస్తాన్ నుంచి భారత్లోకి, భారత్ నుంచి పాకిస్తాన్కి ప్రయాణిస్తూ ఉంటారు. దీన్ని రద్దు చేసింది పాకిస్తాన్. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దని భారత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎగుమతులు దిగుమతుల మీద కూడా ఆంక్షలు విధించింది. ఆంక్షలు కాదు, పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. దీంతో ఎక్కువగా నష్టపోయింది పాకిస్తానే. 300 రూపాయలు కేజీ టమాటో, టమాటోను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది పాకిస్తాన్ భారత్ నుంచి. ఈ రద్దు వల్ల ఎక్కువగా నష్టపోయింది పాకిస్తానే. సో ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని స్వయంకృత అపరాధాలతో తామే నష్టపోతుంది పాకిస్తాన్. మళ్ళీ మరొక పిచ్చి నిర్ణయం, 5 సభ్యదేశాలు ఉన్నటువంటి భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ అంశాన్ని చర్చకు తీసుకురావాలని చెప్పి పాకిస్తాన్ చైనా ప్రోద్బలంతో, చైనా అండతో ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకొచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలని చెప్పింది. అంత కొంపలు మునిగిపోయే విషయం ఏంటో, ఐక్యరాజ్య సమితి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాల్సినంత విషయం ఏంటో పాకిస్తాన్ మరి తనకే తెలియాలి. తర్వాత సభ్యదేశాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలు చైనాతో సహా కలిపి ఈరోజు చర్చించనున్నాయి ఈ అంశం మీద. అయితే ఇది అంతర్గతంగా జరిగేటటువంటి సమావేశం. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలు బయటకు రావు. మరి పాకిస్తాన్కి దీనివల్ల ఒరిగే లాభం ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. పాకిస్తాన్ దురుద్దేశం అందరికీ అర్థమవుతూనే ఉంది. మరొక విషయం ఏంటంటే, ఉన్న 5 సభ్యదేశాల్లో ఒక్క చైనా మినహాయిస్తే మిగిలిన 4 దేశాలు భారత్కు మద్దతు పలుకుతున్నాయి. సో టెక్నికల్గా కూడా అక్కడ నష్టం జరిగేది భారత్కి ఏమీ ఉండదు. కానీ పాకిస్తాన్ ఈ విషయాన్ని పదే పదే అంతర్జాతీయ వేదికల మీద వివిధ దేశాలకు ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా ఏదో విషయాన్ని పెద్దది చేయాలని భావిస్తున్నప్పటికీ కూడా ప్రతి చోట వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చింది, భారత్ తీసుకున్న నిర్ణయం మీద ఓవర్ యాక్షన్ చేయొద్దు, పాకిస్తాన్ తన పని తాను చూసుకోవాలంటూ అమెరికా నుంచి సిగ్నల్ వచ్చినప్పటికీ పాకిస్తాన్ అక్కస్సును ఎలా వెళ్ళగక్కాలో, కడుపు మంటను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలాంటి వేషాలు వేస్తోంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నాజీలతో పోల్చిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, హిందువులే అధికులున్న ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక్క జమ్మూ కాశ్మీర్కే పరిమితం కాదని అన్నారు. భారత్లోని ముస్లింలను కూడా టార్గెట్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ టార్గెట్ పాకిస్తాన్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాజీల స్ఫూర్తితో కశ్మీర్లో బలగాల మోహరింపు, మానవ హక్కుల హననం కొనసాగుతోందని ఆరోపించారు. మరి ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలని అన్నారు. ఫక్త్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. మానవ హక్కుల హననం గురించి పాకిస్తాన్ మాట్లాడడం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. అయితే ఇక భవిష్యత్తులో అవసరమైతే భారత న్యూక్లియర్ పాలసీ మారే అవకాశం ఉందని పాకిస్తాన్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అణ్వాయుధాలను మొదట ఉపయోగించకూడదనే నిర్ణయం పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్పై భారత ప్రభుత్వ చర్యలపై హాహాకారాలు పెడుతున్న పాకిస్తాన్ ఉద్దేశించి ఘాటుగా హెచ్చరించారు డిఫెన్స్ మినిస్టర్.